ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించడమే లక్ష్యం. పేదలకు మేలు చేసేలా పౌర సరఫరాల వ్యవస్థను పునర్నిర్మిస్తాం. గడియార స్తంభం వద్ద బియ్యం కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, పేద ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు అందించిన రాష్ట్ర పౌర సరఫరాల వ్యవస్థను పునర్నిర్మిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. రైతు బజారు వద్ద ఏర్పాటు చేసిన బియ్యం కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించారు. రేషన్ షాపులోని సరుకులు నాణ్యత తూకం పరిశీలించారు. పలువురు కార్డుదారులకు స్వయంగా సరుకులు అందించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్లీ బలోపేతం చేస్తామని, ప్రతి ఒక్క లబ్ధిదారుడు రేషన్ సరుకులు వినియోగించుకోవాలి అని సూచించారు. రేషన్ మాఫియా లేకుండా చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుంది అని అన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే లక్ష్యంతో ఏర్పాటైన రేషన్ వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం బియ్యం కందిపప్పు సహా 8 రకాల సరుకులు అందించింది. వైసీపీ పాలనలో బియ్యం తప్ప మరో సరుకు అందించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో నేడు ప్రజా పాలన ప్రారంభమైందన్నారు. ఇక నుండి ప్రతి ఒక్కరికి మేలు జరగబోతుందన్నారు. పేదలకు అన్ని రకాల సరుకులు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తాం అని అన్నారు. రేషన్ పంపిణీలో ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకున్నా, తప్పులు జరిగినా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకోవడానికి వచ్చాను.